తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి తొలిసారిగా అడుగుపెట్టి 30 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి సినిమాలను అందిస్తున్న శ్రీ శ్రవంతి మూవీస్ సంస్థకి అభినందనలు తెలియజేస్తూ రామ అభిమానులకి శివం సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం 1985 తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి మొట్టమొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినటువంటి శ్రీ శ్రవంతి మూవీస్ సంస్థ నూతన నిర్మాత రవి కిషోర్ గారు నిర్మాతగా వంశీ గారి దర్శకత్వంలో భరణీ గారి అందమైనటువంటి మాటలతో ఇళయరాజా గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ తో ఇక అద్భుతమైన సాహిత్యాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందించగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు అర్చన గారు హీరో హీరోయిన్ గా లేడీస్ టైలర్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం 1985 లో ఒకవేళ ఆడియో ఫంక్షన్ ఈ రేంజ్ లో జరిగి ఉంటే ఇలా యాంకర్ చెప్పుండేది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా అప్రతిహతంగా అద్భుతమైన సకుటుంబ సపరివార సమేతంగా చూడగలిగినటువంటి సినిమాల్ని అందిస్తున్న శ్రవంతి మూవీస్ సగర్వంగా అందిస్తుంది కృష్ణ చైతన్య ప్రెజెన్స్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో రవి కిషోర్ గారు నిర్మాతగా దేవి శ్రీ ప్రసాద్ రాక్ స్టార్ మ్యూజిక్ తో ఎనర్జెటిక్ స్టార్ ఎనర్జీ కే మారుపేరైనటువంటి రామ్ హీరోగా గ్లామర్ కి మారుపేరైన రాశి కన్న హీరోయిన్ గా మన ముందుకు రాబోతున్నటువంటి ఫిల్మ్ శివం ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రేక్షకులకి అలాగే ఈ కార్యక్రమాన్ని మా మ్యూజిక్ ఎన్టీవీ టీవీ 9 అండ్ వనితలో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం శివం ఆడియో లాంచ్ ఇస్ బ్రాట్ టు యు బై సంతోషం ఈవెంట్స్ అండ్ ఆడియో ఇస్ బై ఆదిత్య మ్యూజిక్ ఇప్పటివరకు శ్రవంతి మూవీస్ వారు అందించినటువంటి అన్ని సినిమాల ఆడియోల్ని ఆదిత్య వారే మనకు అందిస్తూ వచ్చారు శ్రవంతి సంస్థ లేడీస్ టైలర్ సినిమా తర్వాత మహర్షి సినిమా మీకు గుర్తుండే ఉంటుంది అదిగో తీసినటువంటి వంశీ గారు ఇక్కడే ఉన్నారు మీ అందరికీ ఆ సినిమా ఎంత గుర్తుంటుందో ఆ సినిమాలోని పాట కూడా మీకు అంతే గుర్తుంటుంది గుర్తు చేయమంటారా ఒకసారి నా పాట సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి థాంక్యూ వంశీ గారు ఆ రోజుల్లోనే నా గురించి ఎంత మంచి పాట రాశారు మీరు థాంక్యూ సో మచ్ సో మహర్షి అలాగే వారసుడు వచ్చాడు బలరామకృష్ణులు మావిచిగురు గిల్లికజ్జాలు మనసులో మాట ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి సంస్థ శ్రవంతి మూవీస్ ఇక ఉషా కిరణ్ మూవీస్తో టైఅప్ అయి శ్రవంతి మూవీస్ వారు సంయుక్తంగా అందించిన ఒక సినిమా సెన్సేషన్నే క్రియేట్ చేసింది అదే నువ్వే కావాలి ఎస్ 50 లక్షల రూపాయల బడ్జెట్తో ఒక సినిమా 24 కోట్ల థియేటర్ షేర్ని వసూలు చేసి తెలుగు సినిమా స్టామినా ఏమిటో చూపించింది నువ్వే కావాలి అలాగే నువ్వు నాకు నచ్చావు అనేటువంటి సినిమా ఎలాంటి సెన్సేషన్ని యూత్లో క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని డైరెక్టర్గా మార్చింది కూడా శ్రవంతి మూవీ సంస్థ నువ్వే నువ్వే సినిమా అలాగే ఎలా చెప్పను గౌరీ క్లాస్మేట్స్ యువసేన లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు ఎన్నిటినో అందించింది శ్రవంతి మూవీస్ ఇక ఎనర్జెటిక్ హీరో రామ్ రెడీ గణేష్ అండ్ ఎన్నో బ్యూటిఫుల్ సినిమాల్ని కాంబినేషన్లో అందించింది శ్రవంతి మూవీస్ డబ్బింగ్ సినిమాలు కూడా ఎన్నో మనకు అందించింది నాయకన్ సినిమా మనం మర్చిపోగలమా చెప్పండి శ్రవంతి మూవీసే తెలుగులోకి ఆ సినిమాని రైట్స్ కొని మనకు అందించింది అలాగే పుష్పక విమానం అండ్ రీసెంట్గా వచ్చినటువంటి రఘువరన్ బీటెక్ అనే సినిమా కూడా శ్రవంతి మూవీస్ మనకు అందించినటువంటి అద్భుతమైన సినిమాల్లో ఒకటి అటువంటి శ్రవంతి మూవీస్కి అభినందనలు తెలియచేస్తాను